ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కృపా వాక్యం వినుచున్న పిల్లలందరూ ధైర్యంగా దేవుని తట్టు తిరిగి దేవుని కొరకు ఎదురు చూసే వరకు ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మాతో రండి, ఆయన మా మధ్యలోకి రండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మేము ఒంటరిగా ఉండి నీ పనిలో ప్రభా పాలు పంపులు పొందుచుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, బలపరచండి. మీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి మీ సహాయం కొరకు అర్జిస్తున్నాను నాయన. మీ నామానికే మహిమ తెచ్చుకోమని వాక్యం ద్వారా మాతో నాతో కృపావాక్యం వింటున్న పిల్లలందరి కొరకు ప్రభా మీరు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి బలపరచమని క్రీస్తునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? దేవునికి స్తోత్రం. యెహోవా చేసే కార్యాలు అప్పుడున్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వర్ణింపలేనటువంటి కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడే గొప్ప కార్యాలు చేశాడు. అందుకని యెహోవాను స్తుతించుడి అన్నాడు. ఆ తర్వాత యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనకు చేసిన మేలులను బట్టి చాలామంది మనం మరి మేలు జరిగినా, మరి ఆయన కృప ఎన్ని చూసినా, ఆయన ఆశ్చర్యాలు ఎన్ని చూసినా కృతజ్ఞత తెలియ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఇలాంటి వాక్యాలు నేర్చుకొని, ఆయన అంటున్నాడు కదా, ఆయన కృప నిత్యముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నేర్చుకోవాలి. ఎవరు గొప్పవారు అంటే భూలోకంలో ఆయన మహత్కార్యాలను వివరించి, ఆయన మహత్కార్యాలను మరి ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే ఆయనకి ఇష్టమైన భాగ్యం. మనము ఆకాశ పక్షులు ఒకవేళ మనం వర్ణించలేకపోయినా, మనం గుడ్డితనంగా ఉన్నా, సోమరితనంగా ఉన్నా, దేవుని గణపరచలేని స్థితిలో ఉన్నా, ఆకాశ పక్షులు ఉదయాన లేచి ఖచ్చితంగా ఆయన స్తుతిస్తావనియట. అడవిలోని చెట్టులు, లెబానోను పర్వతం మీద ఉన్న చెట్టులు, మరి వృక్షములు, తమాల వృక్షములు, ఆ విధంగా ద్రాక్షావళితో కూడినటువంటి చెట్టులు దేవుని స్తుతిస్తనియట. ఇదిగో నేను నా దేవుని కొరకు నేను ఇవ్వవలసిన తైలము నేను ఈక మానుదనా అన్నయట. ఎంత గొప్ప దేవుని కొరకు చెట్టులుగా పోల్చి న్యాయాధిపతుల్లో చెప్తాడు. అందుకని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించలేదు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములకు వెళ్ళినప్పుడు, బానిసగా ఉన్నప్పుడు, వారి కట్టుల్లో బంధించబడినప్పుడు, వారు ఇటుకును తొక్కుతూ ఎర్రమట్టిలో బురద పూసుకొని ఎర్రటి ఎండలో వాడు చెమట ఓర్చుచు, ప్రభువా మేము బానిస కట్టుల్లో ఉన్నాము, మా స్థితి ఎలా ఉందని ప్రభువా అని మొరపెట్టారట. మనం కూడా శ్రమ వచ్చినప్పుడు మొరపెడతాం. అలనాడు మనం లేవు, వారు కనుక అలా చేశారని మనం అనుకుంటున్నాం. కానీ మనం కూడా మేలు జరిగినప్పుడు సంతోషిస్తున్నాం, ప్రభువా నాకు చాలా ఆశ్చర్యం చేసేవయ్యా అనుకుంటున్నావు. కానీ ఆ తర్వాత మర్చిపోయి మరెవరికి కృతజ్ఞత తెలియ చెప్పట్లేదు. మన ప్రభువు గురించి ఒక్క మాట అయినా, ఒక వార్త అయినా, ఒక్క మాటతో దేవుని కనపరిచేలా కూడా చిన్న సమయాన్ని కూడా దేవుని కొరకు కేటాయించలేని స్థితిలో ఉన్నాం. అందుకని ఆయన ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు ఈరోజు మనల్ని. ఏమని అంటున్నాడంటే, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. న్యాయమును అనుసరించాలి అంటే ఒకరోజు న్యాయం చేసి మిగతా రోజులన్నీ సోమరితనంగా, నిద్రపోతనంగా, పండుపోతనంగా ఉండి భక్తిహీనతలో నడిచి గుడ్డి జీవితం జీవించి దేవునికి దూరం అయిపోయి అన్యాయంలో, అక్రమంలో జారిపోయి పడిపోయి న్యాయం ఎక్కడుందో నీకు తెలియకుండానే నువ్వు ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోయావు.
అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఆయన న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచువారు ధన్యులు. న్యాయమును అనుసరించాలి, నీతిని అనుసరించాలి. దేవుడిచ్చే ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో, మనుషుల ఆజ్ఞలు కూడా మరి లేఖను చెప్తూ ఉంది మనకి. అయితే దేవుడి ఆజ్ఞలు, దేవుని నీతి నియమములు నెరవేర్చగలవారు ఎవరు? వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నోటితో చెప్పటం కాదు, సత్యము చెప్పాలి, సత్యమును అనుసరించాలి. అప్పుడే మనం ఆయనకి ఇష్టమైన బిడలగా తీర్చిదిద్దబోతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఎల్లవేళల నీతిని అనుసరించాలి. 10 రోజులు భక్తి చేసి 11వ రోజు మర్చిపోయేవారుగా, 10 రోజులు ప్రార్థన చేసి 11వ రోజు నిద్రపోయేవారుగా మనం ఉంటే దేవునికి మహిమ తేలేమని దేవుడే ఈ గ్రంథాన్ని మన కొరకు రాపిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ విధంగా రాశాడు, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, అన్ని స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు భూలోకంలో ఉన్నారు, అయితే లోకస్థులు కూడా భూలోకంలో ఉన్నారు, సైతాను సంబంధులు కూడా ఖచ్చితంగా భూలోకంలో ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు కదా, నిస్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో కృప పొందుకోవాలి, దేవుని అభిషేకం మరి మనతో ఉండాలంటే ఆయన స్వాస్థ్యమైన పిల్లలతో సహవాసం కలిగినప్పుడు దేవుని ఆత్మ ఐక్యతలో, ప్రేమలో, సహవాసములో, ఆయన మాటలో అన్నీ గుప్తమై ఉన్నవి. ఒకే మాట ప్రేమ ఏమై ఉన్నది అంటే, మరి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా ప్రేమించి తీరాలి. ప్రేమిస్తున్నాను నా హృదయంలో ఉన్నాడు అంటే ప్రేమ బయటికి వ్యక్తపరచాలి. నేను అంటున్నాను కానీ నా హృదయంలో ప్రేమ లేదనుకో, అప్పుడు దాన్ని వ్యక్తపరచలేము, చూపించలేము. దేనితో చూపించగలమంటే మనం తప్పుకోకుండా శ్రమ వచ్చినప్పుడు భరించి శోధించే వారిని మనం చూచి కూడా వారిని ప్రేమిస్తే మన దేవుణ్ణి మనం ప్రేమించినట్టే. ఆయనకు లోబడి, ఆయన చెప్పుచున్న మాటను విని, ఆయనకు భయపడి శత్రువుని ప్రేమించాలి, పగవారిని ప్రేమించాలి, మనల్ని ద్వేషించే వారిని మరి ఖచ్చితంగా ప్రేమించినట్టయితే ఆయన ఆజ్ఞలు మనం నడుచుకుందాము. అంతేకాక ఆయన అంటున్నాడు కదా, నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుని దయ, ఆయన ప్రజల మీద ఉన్నతమైన ప్రేమ. మరి లోకమందరూ వేరు, దేవునికి సమీపస్థులు వేరని బైబిల్ కేటీగా చెబుతూ ఉంది. ఖచ్చితంగా దేవుని దయ పొందిన పిల్లలు ఎవరు అంటే, ఆయన ఆజ్ఞలు నడిచి, ఆయన నీతిని అనుసరించి, ఆయనకి లోబడి ఎవరైతే ఎదురు చూస్తారో అట్టివారే ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనల్ని ప్రేమతో ఖచ్చితంగా గద్దిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన దయ పొంది ఉన్నామా? ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేలాగున్నామా అంటే ఎంత శక్తి కోల్పోయి, ఎంత కృపకు దూరం అయిపోయి ఉన్నామో, ఆయన దయగలిగిన ప్రజలతో సహవాసము చేయగలిగేలాగా ఉన్నామో లేదో మనం ఈ వాక్యం విని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దయ పొందిన వారే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కృపలు చూసిన వారే, కానీ ఆయన రాజ్యానికి వెళ్ళటానికి అర్హతలు కోల్పోయారు. ఎర్ర సముద్రము దాటారు కానీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలేకపోయారు. ఎన్నో మేలులు చూశారు వారు కూడా.
అంటే ఈ మాట చొప్పున మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, ఖచ్చితంగా ఎవరైతే ఆయన మేలును చూశారో వారందరూ దేవుని దయ పొందిన వారు కాదు. వాక్యానుసారంగా చూస్తే అయితే లోకస్తులకి మేలు చేస్తాడు దేవుడు. లోక సంబంధులుగా ఉండి పాపములో ఉన్నవారికి కూడా మేలులు చేస్తాడు దేవుడు. కానీ మేలులు పొందినవారు, దర్శనాలు చూసిన వారు ఎవరైనా ఉంటే ఉండవచ్చునేమో, కానీ ఆయన నీతిని నెరవేర్చిన వారికి ఆయన కృప దొరకలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారితో లేడంట ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేమించాడు. అనేక తెగుళ్ళు ఐగుప్తు ప్రజల నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎంతో దేవుడు ప్రేమించాడు, కానీ దేవుడు చేసిన మేలులకి వారు కృతజ్ఞులై జీవించలేకపోయారు. అద్భుతాలు చూశారు, మేలులు చూశారు, ఆయన చెప్పిన వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయారు. మనం కూడా ఆయన వాగ్దానము పరలోక రాజ్యము నిత్యమని, నిత్యమైన రాజ్యమని, నిత్యముగా శాసించినటువంటి ప్రేమతో మనకు అప్పగిచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము, మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపలేక ఉండిరి. ఆ మాట చెప్తే మనకెంత ఆశ్చర్యమైపోతుంది. ఆ మాటలు ఎంత జీవం కలిగిన మాట. ఐగుప్తులో ఉన్న ప్రజలు ఆశ్చర్యాలు చూసినా, అద్భుతాలు చూసినా, ఆయన మేలులు పొందుకున్నా ఆయన మాటని అనుసరించలేకపోయారు. ఆయన ఆజ్ఞను, ఆయన నీతిని, ఆయన కట్టడలను నడవలేని స్థితిలో దిగజారిపోయారు. అందుకని మేము కూడా మా పితరుల వలె ఈ విధంగా మీ మాటకు దూరం అయ్యి ప్రభువా అని చెప్పి మొరపెడుతున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే, మరి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఎన్ని దోషాలు, ఎన్ని అద్భుతాలు చూసినా ఈ మాట ఒప్పుకుంటున్నారు. నిజంగా ప్రభువా, మా పితరుల వలె మేము కూడా దోషము చేశాము, మేము కూడా భక్తిహీనులం అయ్యాం, మేము కూడా వారు నడిచిన జాడలోనే నడిచాం అంటున్నారు. నిజంగా మన పితరులకి మన యేసయ్య దొరికాడా అంటే దొరకలేదు. అయితే ఈనాడు మనకు దొరికాడు అంటే ఆయన కృప, ఆయన సత్యం, ఆయన నీతి, ఆయన న్యాయం మనతో ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చెప్పిన మాటలకు లోబడి ఆయన తట్టు చూడాలని మరి ఆశిస్తా ఉన్నా. మరి అంతేకాక దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృప బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. చాలా మేలులు చేస్తాడు దేవుడు. దేవుడు నాకు చేశాడు మేలులు, నాకు దర్శనం వచ్చింది, నాతో దేవుడు మాట్లాడాడు అనే పిల్లల్ని చాలామందిని చూసుంటాం. కానీ దేవుని కట్టడలో నిలిచావా, దేవుని వాక్యానికి భయపడ్డావా, దేవుని నీతి కార్యములలో నిలిచావా అంటే వారు ఏర్పాటు నొందిన వారు తప్ప మిగతా వారు ఎవ్వరు కూడా ఆయన పితరుల పాలు పంపులు పాలు పొంది భక్తిహీనులైపోయారు. మనము కూడా మన పితరుల వలె నడిస్తే, మనము కూడా మన పితరులు ఏ పాపము చేశారో ఆ పాపానికి బానిసగా అయిపోతే మనకు కూడా దేవుని కృప మనం అందుకోలేమని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. ఎన్నో ఆశ్చర్యాలు చేసినప్పుడు అది ఆ జ్ఞాపకానికి తెచ్చుకోలేకపోయారట వాళ్ళు. ఎందుకని, వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి కన్నులు మెరకలైనవి. అందుకని ప్రభు మాటని వెనకబెట్టారు. ప్రభు మాటని దేవునికి వెనకబెట్టి లోకములో గడించారు వారి జీవితాన్ని. అందుకని వారు దేవుని యొద్ద నిలవలేని స్థితిలో ఉన్నారు. అందుకని వారి పాపాన్ని వారు ఒప్పుకుంటూ
ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి. ఇక్కడ చూస్తే సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, అయినను తన మహాపరాక్రమము ప్రసిద్ధి చేయుటకై దేవుడే ప్రజలను మర్చిపోలేక, నేను కన్నా ప్రజలు, నేను సృష్టించిన బిడలు, నేనే నా చేతులతో స్వహస్తాలతో చెక్కున్నాను కనుక ఈ బిడల్ని ఘనపరచాలి, ఈ బిడల్ని గొప్ప చేయాలి అనే ఉద్దేశం చేత ఆయన అంట, సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసినప్పుడు ఆయనను తన మహాపరాక్రమము ప్రసిద్ధి చేయటానికే వారి పక్షం నుండి ఫరో సైన్యాన్ని నీట కలిపాడట దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయము. ఎందుకంటే ప్రజల మాట వినకపోయినా, ప్రజలందరూ నీతి కట్టడలో నిలవకపోయినా, నా పిల్లలు నేను వారిని విడిచిపెడితే నా నామానికి మహిమ లేదు, కనుక నేను ఇక్కడ నీ అద్భుతము చేయాలి, నా బిడ్డల పక్షానంగా వ్యాజ్యమాడాలి, ఫరో సైన్యాన్ని నీట కలపాలి. మహా అద్భుతమైన ఆశ్చర్యం చూసేనా, ఈ వీరి దేవుడు ఎంతో మహాత్మ్యం గలవాడు, మహాత్మ శక్తి గలవాడు అని ఆ ఫరో సైన్యము కానీ ఫరో కానీ అందరూ తెలుసుకోవాలని ఆశ్చర్యం చేశాడట. ఇశ్రాయేల్ ప్రజలను వెనకేసుకొని ఆ ప్రజల పక్షానే వ్యాజ్యమాడి ఫరో సైన్యాన్ని నీట ముంచేశాడు. అందును బట్టి చూస్తే మన మీద దేవుని ప్రేమ ఎంత ఉన్నది, మన మీద ఎంత ప్రేమ చూపాడు దేవుడు. ఆయనకేమి వెల కట్టలేం, ఆయన ప్రేమకి మనం ఏమి ఇవ్వలేం. మేలు చేసినాక మర్చిపోయేవారుగా ఉంటున్నాం, మేలు చేసినాక దేవుని కృపని పొందుకోలేని స్థితిలో ఉన్నాం. అందుకని అంటున్నాడు కదా, ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను, ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయాను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించాను. దేవునికి స్తోత్రం. ఆయన మహిమపరచడానికి మాత్రమే ఇశ్రాయేలు ప్రజల పక్షా నుండి వ్యాజ్యమాడాడు. కానీ ఇశ్రాయేలు నీతిని బట్టి కానీ, ఇశ్రాయేలు ప్రజలు భక్తిని బట్టి కానీ, ఇశ్రాయేలు ప్రజలు శక్తిని బట్టిని కానీ ఈ కార్యాలు చేయలేదు నేను అని ఈరోజు మనకి ఈ కీర్తన కారకుడు మనకు చాలా చక్కగా వివరిస్తున్నాడు. నిజంగా మన కుటుంబంలో మేలు చేసినప్పుడు, మన సంఘాల్లో అద్భుతాలు జరిగినప్పుడు నా భక్తి, నా శక్తి, నా యొక్క బలము, నా ధనము అనేని మనం మెచ్చుకుంటే చాలా శాపగ్రస్తులం అయిపోతాం పిల్లలారా. ఎందుకంటే మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన బలము కాదే కాదు. ఎందుకంటే ఈ మాటను బట్టి చూస్తే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనము ఆయన తట్టు చూస్తున్నామని జాలితో చూసి మన పక్షం నుండి మనకు మేలులు చేస్తున్నాడు, మనకెన్నో ఆశ్చర్యాలు చేస్తున్నాడు, మనకెన్నో అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఆయన కృపను బట్టే కానీ మన భక్తి, మన శక్తి, మన యుక్తి కాదండి. ఖచ్చితంగా నమ్మాలి ఈ మాట. అందుకని ఏమంటున్నాడంటే, ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను, ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయాను. పెద్ద సముద్రము ఒక భూతం అన్నాడు దేవుడు, భూమి ఒక భూతము, ఆకాశము ఒక భూతము. భూతము అంటే దయ్యాల కన్నా శక్తుల కన్నా పెద్దవాటిని భూతము అన్నారు. అందుకని ఆ భూతాన్ని మరి దేవుడే సృష్టించాడు. వాటి పేరు ఏమన్నాడంటే, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునుగాక అంటున్నాడు ప్రభు. పంచభూతాలు ఆయన ఎండ, సూర్యుని వేడిమి, సూర్యుడికి బలము, సూర్యునికి శక్తి, సూర్యుని కిరణాలకి మరి ఏడంతలుగా, ఒక్కరోజు కాదు 7 రోజులు వేసి ఎండ ఒక్కరోజు వేస్తే ఆ సూర్యుడికి ఎంత ప్రకాశమానమైన వెలుగునిచ్చి మరి ఎండనిచ్చి ఇవన్నీ కరిగిపోయేలాగా చేస్తాడట. ఆ కాలము
మన ముందుకు రాబోతుంది. ఆ కాలము మనమే చూడబోతున్నాం. 7 దినాలు వేసే ఎండ ఒక్కరోజు వేస్తే మానవుడు తట్టుకోగలడా? ఈ పాపలోకములో పాపాన్ని విడిచిపెట్టలేక అవివేకమైన అజ్ఞానంతో చేసే అవినీతి కార్యాలు విడిచిపెట్టలేక సినిమాలు, సీరియళ్ళు, నాటికలు తప్పుకోకుండా విడవలేని వారు వీటిని జయించలేరని దేవుడు చెప్తున్నాడు, తప్పించుకోలేరని చెప్తున్నాడు. 7 దినాలు వేసే ఎండ ఒక్కరోజు వేస్తే ఏ మానవుడైన తట్టుకోగలడా? అంటే వాడబారిపోయిన గడ్డి వలె మానవుడు ఓడిపోయి వాడిపోయి, ఓడిపోవటం మొదట, ఆ తర్వాత వాడిపోవటం రెండవది. మనం వాడిపోయిన గడ్డిలాగా అయిపోతాం క్షణంలో. అందుకని క్షణభంగురమైన జీవితం అంది. అందుకని ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు, ఆయన కృపచేత మాత్రమే మనల్ని తప్పించగలడని నమ్మి విశ్వసిస్తే తప్పుకోకుండా ఆయన విజయం మనకు దొరుకుతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, వారు మైదానమందు నడిచినట్లుగా వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. దేవునికి స్తోత్రం. నీకు ఎప్పుడైనా అపాయం వచ్చిందే శత్రువ? నీకెవరైనా ఇరుగు పొరుగులో మారని వాళ్ళు ఉంటే వారే శత్రువులు. మారని భర్తే నీకు శత్రువ. మారనటువంటి ఈ శరీరం, సమర్పణలేని శరీరం అంటే భరించలేనిది, జయించలేనిది నీలో. కంటిని జయించలేకపోతున్నావా? అదే నీకు శత్రువ. చెవుని జయించలేకపోతున్నావా? అదే నీకు శత్రువ. అయితే నీ శరీరాన్ని జయించలేకపోతున్నావా? అదే నీకు శత్రువ. అందుకని ఓ నా శత్రువ అంటాడు మేక. ఖచ్చితంగా మేక అంటున్నాడు కదా, ఓ నా శత్రువ, నేను పాపము చేశాను నా దేవుని ఎదుట, ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడతాను. ఒకవేళ నా దేవునికి నా పైన కోపం వస్తే, ఉగ్రత వస్తే, ఖచ్చితంగా నేను ఆయన ఉగ్రతని, ఆయన కోపాన్ని నేను భరిస్తాను, సహిస్తాను. ఆయన మరలా నన్ను ప్రేమిస్తాడు. నేను అగాధమైన చీకట్లో ఉంటే నన్నే ఆయన అగ్ని లాంటి దేవుడు, ఆయన వెలుగుమయమైన దేవుడు నా చుట్టూ ఆయన వెలుగున ఆవరింపజేసి నన్ను తిరిగి లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మేకవలే విజయము కలిగి ఉండాలి, మేకవలే ధైర్యం కలిగి ఉండాలి, మేకవలే ఖచ్చితంగా ఎలాంటి ఒప్పుకోలు ఒప్పుకుంటున్నాడంటే, దేవుని ఉగ్రత వచ్చినా పర్వాలేదు, దేవుడు నా మీద కోపించినా పర్వాలేదు, ఖచ్చితంగా నేను ఆయన మాట వినలేదు కనుక నేను ఆయన కోపాన్ని సహిస్తాను అంటున్నాడు. చాలాసార్లు మనం తప్పులు చేస్తూనే, పాపంలో ఉంటూనే, త్రాగుడులో ఉంటూనే, జూదంలో ఉంటూనే, నేనేం చేశాను, నేను అందరికి న్యాయమే చేశాను అమ్మగారు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎందుకో నా కుటుంబం ఇట్ట అయిపోయింది అంటారు తాగొచ్చి. అంటే అది ఎంత మోసకరమైన మాటలో చూడండి, మనల్ని మనం గణపరుచుకుంటున్నాం, మన దేవుని మాటను పక్కన పెడుతున్నాం. నేను చేసేది పొరపాటు, నేను తాగింది పొరపాటు అనని ఒప్పుకోలేకపోతున్నాడు. మరొకటి ఏంటంటే, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకే నా కుటుంబానికే ఇలాంటి శోధన ఎందుకు వచ్చింది అని అంటున్నాడు. చాలా అక్రమకారుడై ఉన్నాను, చాలా దేవునికి విరోధమైన పనులు చేశాను, చాలా దేవుడికి దూరమైన పనులు చేశాను, నా వలనే ఇంత శ్రమ నా కుటుంబం దిగజారిపోయింది, నేనెందుకు ఇలాగున్నాను అని ప్రశ్న వేసుకోలేకపోతున్నాడు. మానవుడు ఎక్కడికక్కడ మనల్ని కనుమబ్బుగా, గుడ్డితనముగా, భక్తిహీనంగా ఆలోచించుకుంటున్నాడే కానీ, కనువిప్పు కలిగి, మనోనేత్రము కలిగి, దేవుని చూసే కన్నులు కలిగి దేవుని చిత్తాన్ని నడవలేని స్థితిలో ఉన్నాం. అందుకని ఆయన కృపతో మాత్రమే మనం నేర్చుకోగలము. ఇంకేమన్నాడంటే, శత్రువుల చేతుల నుండి మన ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ప్రజలతో ఎంతో పరాక్రమశాలి అయిన రాజు చేతుల నుండి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు మనందరికీ. అయినా పాపములో ఉన్న పర్వాలా, త్రాగుడులో ఉన్న పర్వాలా, జూదములో ఉన్న పర్వాలా,
ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా మిమ్మల్ని విడిపించడానికి సమర్థుడు మనకంటూ ఒక విమోచకుడు ఉన్నాడు. ఆయనే మన రక్షకుడైన దేవుడు. ఆయనే క్రీస్తు యేసు కుమారుడుగా వచ్చాడు భూలోకానికి. అందుకని దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయనకి ఆయనే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు బలైపోయాడు. ప్రియమైన పిల్లలారా, మన కొరకు మన తండ్రి తల్లి ఎవరు ప్రాణం పెట్టరు. మొదట మన అవిధేయతలు మన లోపాలు ఒప్పుకొని సరి చేసుకున్నట్టయితే తప్పుకోకుండా ఆయన కృప మనకు దొరుకుతుంది. మనం ఏ విధంగా దీనత్వం కలిగి తగ్గించుకుంటామో ఎవరికి వారే బైబిల్లో చెబుతున్నాడు కదా, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చించబడతారు అని లేఖనం చెబుతుంది. తప్పకుండా మనం అర్థం చేసుకొని మనల్ని మనమే తగ్గించుకొని ఆయన ముందు మన క్రియలు మన నడక మన యొక్క స్వారూప్యంలో ఉన్న లోపాలని ఒప్పుకొని ఆయన వాక్యమనే అర్థములోకి వచ్చి సరి చేసుకుందామని మనం చేస్తా ఉన్న దేవుడు మీ హృదయములలో ఈ వాక్యము మీ వినికిడలో దేవుడు దీవించునుగాక, మీ హృదయంలో సిగురింపచేయునుగాక. ఇట్టి విత్తనాలు ఎన్నడూ భూస్థాపన కాకూడదు ప్రభా. వారి హృదయంలో వింటున్న పిల్లల హృదయంలో మొలకలు ఎత్తినట్టు సిగురించినట్టు ఫలించినట్టు సహాయం దయచేయండి. వింటున్న పిల్లలకు కుటుంబాలకు దీవెనకరముగా మార్చండి. మీరే మహిమ పొందమని క్రీస్తునామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగ్రంథుడు నీకు వందనాలు. జీవాధిపతి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ఆశ్చర్యమైన మాటలు నాయనా, నిజంగా ఐగుప్తు నుండి ప్రజలు అయ్యా ఎంతమందో ఎన్ని వేల మంది లక్షల మంది కొలదుగా తండ్రి ఈ విధమైన కార్యాలు చూశారు నాయన. అయ్యో దేవా అని అనలేకపోయారు నాయన. మీ మేలుని ప్రభు కృతజ్ఞత తెలియచెప్పలేకపోయారు. వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దీవించండి నాయన. వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. ఈ లోకమని అరణ్యంలో ఉన్నాము ప్రభా. ఐగుప్తైన పాపములో శాపములో మగ్గిపోతున్న ప్రజల్ని మీరే విడిపించమని మనం చేస్తున్నాను ప్రభా. వారి కట్టులు తెంచి మీ కృపలో భద్రపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్.